రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తెచ్చింది. ఆ చట్టాల వల్ల కూడా రైతులకు ఏ మాత్రమైన లాభసాటంగా ఉండదు. ఇది కేవలం కార్పొరేట్ యొక్క సమస్యలుగా మాత్రమే మరింత ఈ రైతులందరూ కూడా శ్రమను దోసి పెట్టడం అవుతుందని చెప్పి యావత్ భారతదేశంలో ప్రజా సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా కొంతొక్క ఈరోజు పోరాటం చేస్తూ ఉండగా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిమ్ముకు నీరు వెక్కిన విధంగా ఉంది. ఇప్పటికైనా తన పంత మార్చుకోవాలా లేని పక్షంలో ఈ ఉద్యమం కూడా మరింత ఉధృతమవుతుంది. ప్రజా సమస్య రైతు సమస్య పరిష్కారం అయిన వరకు కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా కలిసి వచ్చే ప్రజా సంఘాల రాజకీయ పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున మరింత పోరాటం చేసే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఉంటుంది, ముందు ఉంటుందని చెప్పి అందరి భాగాన్ని ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన కదిరి పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున రైతు ఢిల్లీలో పోరాడుతున్న రైతులు మద్దతుగా ఈరోజు ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఢిల్లీలో ఉండే రైతులకు బీజేపీ ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలా, బీజేపీ ప్రభుత్వం అమలుపరిచిన మూడు చట్టాలను ముందుకు తీసుకొచ్చిన మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలా, లేని పక్షాన రైతుల వెంట బహుజన సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేసి దీన్ని సాధించే వరకు వాళ్ల వెంట ఉండాలని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటి ముస్తా ఈరోజు భారతదేశంలో చేస్తున్నటువంటి రైతు ఉద్యమాలకు బహుజన సమాజ్ పార్టీ కైరి నియోజకవర్గం తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తూ అలాగే ఏ దేశానికైనా రైతే రాజు అనేది మనం బుక్కుల్లో చదువుకోవాల్సిన విషయమే కానీ అది చేతల్లో చూపించడం అయితే లేదు. ఈరోజు ఏ దేశానికైనా రైతే జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ఈ రెండు నినాదాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈరోజు భారతదేశంలో కిసాన్ చేతికి జవాన్ చేతికి కట్టె ఇచ్చి కిసాన్ కొట్టమని చెప్పేసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నిర్లక్ష్యాన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు భారతదేశంలో చేస్తున్నటువంటి రైతు యాత్రలకు అన్నింటికీ కూడా బహుజన సమాజ్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని చెప్పి యావత్ భారతదేశం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ రైతులకు మద్దతు తెలియజేస్తున్నది. అలాగే భారతదేశంలో ఏందన్నా చెప్పయ్యా, నేనేం చెప్తాను, దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాలకు బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసిన నినాదానికి జై కిసాన్ కు మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కిసాన్ చేతికి కిసాన్ కొట్టమని చెప్పేసి జవాన్ కు కర్ర ఇచ్చి జవాన్ చేతిలో కిసాన్ ను కొట్టిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఎండగడుతూ బహుజన సమాజ్ పార్టీ తరఫున రైతులకు మద్దతు తెలియజేస్తుంది. అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఎటువంటి చట్టం తీసుకుని వచ్చినా కనీసం 10 మంది బలి కొడుతోంది. ఇంతకు ముందు తీసుకుని వచ్చిన ఎన్ఆర్సీ చట్టం కావచ్చు, అలాగే పెద్ద నోట రద్దు కావచ్చు, అలాగే ఇంకా ఏ రకమైన బిల్లులు కావచ్చు, కానీ వీటన్నింటిలో కూడా బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసింది. కానీ ఏ బీజేపీ ప్రభుత్వం ఏ చట్టం తీసుకుని వచ్చినా ఆ చట్టంలో కొంతమంది ప్రాణాలు బలి కొడుతోంది. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఇలాంటి ప్రజా ద్రోహ ప్రభుత్వాలను మనం పూర్తిగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలను బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతు తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై బీఎస్పీ, జై భారత్. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రైతు యొక్క సంఘాలకు మేము పూర్తిగా ఆర్సీపీ, ఆర్టీయూ, ఆర్ఎస్వై ఆధ్వర్యంలో పూర్తి మద్దతు ఇస్తూ, ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మూడు బిల్లుల్లో రైతులకు అన్యాయం చేసే విధంగా ఉంది, కానీ న్యాయం చేసే దిశగా ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం అడుగులేయలేదు. ఇలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న గతంలో తీసుకున్న ఏ బిల్లు చూసుకున్నా కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగానే ఉంది, కానీ ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథంతో మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబించలేదని చెప్పేసి, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు ప్రతి ఒక్క పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఎందుకు ఇప్పుడు జరుగుతున్న పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ పార్టీ ఈ యొక్క రైతు సంఘాలకు మద్దతు ఇవ్వలేడని చెప్పి చెప్తున్నాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమాడిస్తే మీరు ఈ కేంద్ర రాష్ట్రంలో ఆడుతున్నారా? ప్రజా రైతులకి అన్నం, మేము రైతులకు భరోసా ఇస్తాం, రైతు అంటే మాకు అన్నం
దైవం తో సమానం అనే వాళ్ళు ఈ రోజు రైతులు ఇంత కష్టాలు పడుతున్నారే ఈ బిల్లుల్లో ఇంత అన్యాయం జరుగుతుంది ఈ రైతులకు ఇదే బిల్లు ఒకవేళ ఆమోదం పొందినట్లయితే ఈ మొత్తం ఈ బిల్లులో ఈ రైతులకు పూర్తిగా అన్యాయం విధంగా కార్పొరేట్ శక్తులు ఒక ఉగ్ర రూపం దాల్చి వాళ్ళు పూర్తిగా తనగా రైతులను కూడా నాశనం చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆర్థికంగా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు भारत बंद सदर्भ में रायल कम्यूनस्ट पार्टी मैं अनेक प्रजा संघाल आध्यन बंद जरूरत दी मुख्य उद्देश्य केन्द्र प्रभुत्म व्यवसाय व्यतिरेक बिल्ल व्यतिरेक पोराटम बिल्ल वाल कॉर्पोरेट शक्ल रिलायंस मैं कोई संस्थल की ओर बिल्ल तो लाभ तप रैत को दीनेमी मरी वरी वरी बिह्य पंचे रैतल की यायमे कहीं मदत धर पट्टी प्रकटा की वील लेकिन चेक चटा नरेंद्र मोदी प्रभुत्मी राष्ट्र प्रभुत् व्यतिरे वीटी पूर्ति रैत मदत मे उद्यमा उदृतम चटा वे रुद्धन रायल कम्यूनस्ट पार्टी तरफ मैं डिमेंड Hey!